సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు ఆయన. కాంగ్రెస్ లో సర్పంచ్గా తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన సీనియర్. 4 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న ఆయన గత్యంతరం లేని స్థితిలో వైసీపీలోనికి చేరారు. ఆయనకు జగన్ సముచిత ప్రాధాన్యత ఇచ్చేవారు కాదన్న ప్రచారం కూడా జరిగింది. ఆ క్రమంలో సదరు నేత ఓటమి తర్వాత సైలెంట్ అవటం జిల్లా వాసులను ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఎవరా నేత? శ్రీకాకుళం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజకీయాల్లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. కాంగ్రెస్లో కీలక నేతగా రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో గట్టిగానే చక్రం తిప్పారు. కాంగ్రెస్ హయాంలో ఆర్ఎండ్బి రెవెన్యూ శాఖల మంత్రిగా పనిచేసిన ధర్మాన వాన్పిక్ భూముల కేసులో ఇరుక్కుని మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన 2019లో వైసీపీ ప్రభంజనంలో తిరిగి శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ధర్మాన ప్రసాదరావుకు జగన్ మొదటి టర్మ్లో మంత్రి పదవి ఇవ్వకపోవడంపై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. అంతటి సీనియర్ నేతను జగన్ చిన్నచూపు చూస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే 2.5 ఏళ్ల తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ధర్మానకు తిరిగి మంత్రి పదవి దక్కింది. మంత్రి పదవితో పాటు జగన్ ఆయనకు జిల్లా పార్టీ బాధ్యతలు కూడా కట్టబెట్టారు. అయితే అప్పటికే ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్గా వైవి సుబ్బారెడ్డి ఉండడంతో ధర్మాన పార్టీ వ్యవహారాల్లో తటస్థంగానే కొనసాగారు. ఎన్నికల్లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకి ఒక సర్పంచ్ షాక్ ఇచ్చారు. టీడీపీ నుంచి పోటీ చేసిన గుండు శంకర్ అనే సర్పంచ్ చేతిలో 50,000 మైనస్ ఓట్లతో అంత సీనియర్ నేత అయిన ధర్మాన ప్రసాదరావు ఓటమి చవిచూశారు. ఆ అవమానమో లేక పార్టీలో తనకంటూ ఓ స్థానం లేకపోవడమో ఓటమి తర్వాత ధర్మాన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. జిల్లాలో అపర చాణక్యుడిగా పేరున్న ఆయన అసలు జిల్లాలోనే కనిపించడం లేదు. గత ఎన్నికల ముందే ధర్మాన ప్రసాదరావు తాను ఈసారి పోటీ నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. యువతకి అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డిని కోరారు. అయితే జగన్ ఆయనకే టికెట్టు కట్టబెట్టారు. ఆ విషయాలన్నీ గత ఎన్నికల ప్రచారంలో ధర్మాన స్వయంగా చెప్పుకొచ్చారు. అప్పుడే ఆయన రాజకీయ భవితవ్యంపై గుసగుసలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆయన అసలు కనిపించకపోతుండటంతో పార్టీ శ్రేణులు, ఆయన అనుచరులు పూర్తిగా డీలా పడిపోతున్నారు. కూటమి తరపున కొత్తగా వచ్చిన నాయకులు, ఎమ్మెల్యేలు దూసుకుపోతుంటే ధర్మాన ప్రసాదరావు అడ్రస్ లేకుండా పోవడం ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా ఆయన పార్టీని పట్టించుకోకపోవడంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అసలు ఎందుకు ధర్మాన ప్రసాదరావు దూరంగా ఉన్నారు? అటు జగన్ మీటింగ్లకు కూడా హాజరవ్వడం లేదు. జగన్కి ధర్మాన ప్రసాదరావుకి మధ్య ఏమైనా గ్యాప్ వచ్చిందా, లేక ధర్మాన ప్రసాదరావు పార్టీ మారే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అన్న చర్చ సాగుతోంది. జిల్లాలో ఒక్క సీటు కూడా దక్కించుకోలేక వైసీపీ పూర్తిగా చతికిలబడిపోయిన పరిస్థితుల్లో అటువంటి సీనియర్ నేతలు పార్టీకి అండగా ఉండవలసిన పరిస్థితి ఎంతైనా ఉందని, ఎందుకు ధర్మాన ప్రసాదరావు రాజకీయాలకి అటు ప్రజలకి దూరంగా ఉంటున్నారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ధర్మాన లాంటి నాయకుడు లేకపోతే జిల్లాలో రాబోయే రోజుల్లో వైసీపీ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని సిక్కోలు వైసీపీ క్యాడర్ బెంబేలెత్తిపోతోంది. మరి చూడాలి ధర్మాన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోందో.